నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం కాకుండా ఇప్పుడు మాట మారుస్తూ ప్రస్తుతమున్న రైతు బంధును ఎగ్గొట్టి రబీ సీజన్లో సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతు బంధు అమలు చేస్తామని తెలిపినారు. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అంతేకాకుండా రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు చెప్పి దసరా రోజు ఏదైతే రైతులు 2 లక్షల పైన వడ్డీ ఉందో అది చెల్లిస్తానని రుణమాఫీ చేస్తారని చెప్పడం విడ్డూరమన్నారు. అసలు ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరి మాట ఇంకొకరి మాటలకి పొంతన లేకుండా ఎవరికి వారు ఇష్టరీతిన ప్రకటనలు చేస్తూ రైతులను ఆగంచేస్తున్నారని, రైతులను అయోమయంలో పడేశారని ధ్వజమెత్తారు. జై తెలంగాణ.